హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. జై శ్రీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. ఈనాటి సౌందర్య వేదంలో డాక్టర్ రామచంద్ర గారి ముఖ సౌందర్యానికి సంబంధించిన 2 లేపనాలని చూపించబోతున్నానండి. వాటికి కావలసినవి ముందుగా మనకి వేపాకు, అలాగే పసుపు. ఇప్పుడు ముఖ్యంగా మనం వేపాకు గురించి అలాగే పసుపు గురించి తెలుసుకుందాం. కొందరికి మొహంలో జిడ్డు కారుతూ ఉంటుంది, యంగ్స్టర్స్కి మొటిమలు వస్తూ ఉంటాయి, మొటిమల తాలూకు మచ్చలు బాధ పెడుతూ ఉంటాయి. మొహంలో జిడ్డుతనం ఉన్న, మొటిమలు ఉన్న వాటి తాలూకు మచ్చలకి వేపాకు బాగా పనిచేస్తుంది. 2 కప్పుల నీళ్ళల్లో 4-5 ఫ్రెష్ వేపాకులు వేసి నీళ్లు మరిగే వరకు ఆ నీటితో మొహానికి ఆవిరి పట్టినట్లయితే మొహానికి మంచి నిగారింపు వస్తుంది. మొటిమలు, మచ్చలు, జిడ్డుతనం అన్నీ తగ్గుతాయి. ఉదయం సాయంత్రం 2 పూటలా చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. ఆ నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత మొహాన్ని కడుక్కోవాలి, పారబోయకుండా చక్కటి ఫలితం ఉంటుంది. వేపచిగుళ్ళు, పసుపు సమంగా కలిపి నూరి అప్లై చేసినట్లయితే దురదలు, దద్దులు, చికెన్ పాక్స్ వైరస్ వ్యాధుల తీవ్రత సైతం తగ్గుతుంది. వేపాకు నెయ్యి సమభాగాలుగా తీసుకొని ఆకు మాడే వరకు కాచి 2 కలిపి నూరి నిలువ ఉంచుకొని రోజు 2 పూటలా లేపనం చేయడం ద్వారా వ్రణాలు, దీర్ఘకాలపు పుండ్లు, దుష్ట వ్రణాలు అన్నీ తగ్గుతాయి. అలాగే భారతీయ సంస్కృతిలో శుభప్రదంగా, మంగళకరంగా భావించే వాటిలో పసుపుకు ప్రథమ స్థానం ఉంది. మంచి రుచి వాసన కలిగి ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది పసుపు. పెసరపిండిలో పసుపు కలిపి సున్నిపిండిగా చేసినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి పసుపు పడదు, పసుపు వాడిన ఎలర్జీలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు కొద్ది కొద్ది మోతాదులో పసుపును అలవాటు చేసుకున్నట్లయితే పసుపు అలవాటు పడుతుంది. పసుపు పసిడితో సమానం, ఇది చర్మ వ్యాధులకి అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు పసుపుతో, వేపాకుతో మనం చక్కగా ఫేస్ ప్యాక్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న వేపాకులని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని దానిలో సరిపడా పసుపుని వేసుకోవాలి. పసుపు కొందరి ఒంటికి పడుతుంది, కొందరికి పడదు. కాబట్టి పడని వారు కొద్ది మొత్తంలో వేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మెల్లిమెల్లిగా రాను పసుపు అలవాటైపోయి మన శరీరానికి చక్కగా పడడం జరుగుతుంది. ఈ 2 ఇప్పుడు మనం సన్నగా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకోవాలి. చక్కటి ఫేస్ ప్యాక్ అనేది మనకు రెడీ అయిపోతుంది. కొద్దిగా నీటిని చేర్చి నూరుకున్నట్టయితే మనకు ఫేస్ ప్యాక్ అనేది సన్నగా మెత్తగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫేస్ ప్యాక్ మనకి రెడీ అయిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ని మొహాన్ని శుభ్రంగా కడిగి తుడిచి అప్పుడు ఈ విధంగా లేపనం చేసుకోవాలి. సున్నితంగా లేపనం చేసుకోవాలి. ఈ విధంగా లేపనం చేసిన తర్వాత 15 ఆరనిచ్చి శుభ్రంగా మొహాన్ని చల్లటి నీళ్ళతో కడిగేసుకొని చక్కగా తుడుచుకోవాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ లేపనాన్ని క్రమం తప్పకుండా వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్ని చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 స్పూన్ ముల్తానీ మిట్టిని వేసుకోవాలి. అదేవిధంగా మంచి నాణ్యమైన తేనెని తీసుకొని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే సరిపడా పెరుగును వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవాలి. ముల్తానీ మిట్టిని ముఖానికి ప్యాక్గా వేసుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది. దాంతో ముల్తానీ మిట్టిలో ఉండే కాంపౌండ్స్ మృత కణాలను తొలగిస్తాయి. అంతేకాక చర్మం లోపల ఉన్న నూనె శిబంలను తొలగించడంలో కూడా సహాయపడతాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి కూడా బాగా సహాయపడతాయి. ముల్తానీ మిట్టిలో ఉండే మినరల్స్ నల్లని మచ్చలని తొలగించడంలో చాలా సహాయపడతాయి. ఈ విధంగా ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ని మనం రెడీ చేసుకొని ఈ విధంగా మొహానికి అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 15 నుండి 20 నిమిషాలు ఉంచినట్లయితే చక్కగా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత చక్కగా మొహాన్ని చన్నీళ్ళతో కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి 2-3 సార్లు ఇలాంటి ఫేస్ ప్యాక్లను వాడినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. ఈ ఫేస్ ప్యాక్లు అనేవి మనకు ట్రెడిషనల్గా ఎప్పటి నుండో తరతరాలుగా వస్తున్నాయి. ఇలాంటి ఫేస్ ప్యాక్లను వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుందని డాక్టర్ రామచంద్ర గారు చెప్తున్నారు. డిస్క్రిప్షన్ బాక్స్లో రామచంద్ర గారి మాటల్లో మీరు చూడవచ్చు. ఈ విధంగా అందమైన ఫేస్ ప్యాక్లను తయారు చేసుకొని మనం ఇంట్లో వాడడమే కాకుండా మంచినీళ్ళని ఎక్కువగా సేవించాలని, ఆయిల్ ఉన్న పదార్థాలను తగ్గించి తినాలని రామచంద్ర గారు చెప్తున్నారు. ఈ విధంగా మంచి మంచి ఆహార పదార్థాలను సేవిస్తూ ఇలాంటి ఫేస్ ప్యాక్లను వాడినట్టయితే అద్భుతంగా మనకు స్కిన్ అనేది చక్కగా షైనీగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా అద్భుతమైన ఫేస్ ప్యాక్లను తయారు చేసుకొని వాడాలని డాక్టర్ రామచంద్ర గారు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.